హాయ్ స్టూడెంట్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఐడియాస్ డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ అండ్ వాట్ మే బి డెవలప్మెంట్ ఫర్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ అదర్స్ దట్ మీన్స్ ఒకరికి డెవలప్మెంట్ అయినది ఇంకొకరికి డెవలప్మెంటు కాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ ప్రొటెస్ట్ ఎగెనెస్ట్ కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ది తిరునల్వేలి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ కోస్టల్ టౌన్ ఆఫ్ ఫిషర్ ఫోర్క్స్ ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో కొడంకుళం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోతున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది చిల్డ్రన్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద టేబుల్ Each one of them seeking different things. Isn't it? A girl expects as much freedom and opportunity as her brother, and he also shares in the household work, but her brother may not like this. And also, people decide for regular work, better wages, and decent price for their crops. People also seek things like equal treatment. ఫ్రీడమ్ సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఆల్సో ఉమెన్ వాంట్స్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేస్ ఆర్ ఇన్ ఇయర్ బిజినెస్ అందరూ కూడా రెస్పెక్ట్ను కోరుకుంటారు సరైన ధర కోరుకుంటారు అలాగే పండించిన పంటకి నాణ్యమైన ధర రావాలని ఇలాగే వర్కింగ్ ఉమెన్ అయితే స్వేచ్ఛ కావాలని వాళ్ళకి సెక్యూరిటీ కావాలని ఈ విధమైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కోరికలు కలిగి ఉంటారు హియర్ యు కెన్ అబ్జర్వ్ ఇట్ పిక్చర్ హౌ డు వీ అండర్స్టాండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆన్ ఏ టైమ్ స్కేల్ యు కెన్ సి ద పిక్చర్ హియర్ నంబర్ ఆఫ్ హంటర్స్ గ్యాదరర్స్ అబౌట్ టూ ల్యాక్ ఎగో అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ వీ బిగన్ అగ్రికల్చర్ ట్వెల్వ్ థౌజండ్ ఎగో మనం వ్యవసాయం మొదలుపెట్టి ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సీన్స్ మోడర్న్ ఇండస్ట్రీస్ స్టార్టెడ్ ఫ్రమ్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ మోడర్న్ ఇండస్ట్రీస్ స్టార్ట్ అయ్యి నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్ హియర్ వీ కెన్ సీ వన్ పిక్చర్ యూ అబ్జర్వ్ దిస్ ఇఫ్ వీ అబ్జర్వ్ ద పిక్చర్ ద ఓల్డ్ మ్యాన్ వాన్స్ రిలయబుల్ పెన్షన్స్ అండ్ ఉమెన్ వాంట్స్ ఈక్వల్ వేజెస్ యాజ్ మెన్ పురుషులలాగే స్త్రీలకు కూడా సమానమైన వేతనాలు కోరుకుంటారు ఈ ఉమెన్ ఈక్వల్ వేజెస్ కోరుకుంటుంది మ్యాన్ వాంట్స్ వర్కింగ్ ప్లేస్ వుడ్ బీ నియర్ టు హీస్ ఫ్యామిలీ ఇతను వర్క్ చేసే ప్లేసు తన కుటుంబానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్

ఇక్కడ పేదవాళ్ళు ఉండరు ధనికులు ఉండరు అండ్ నెక్స్ట్ పిక్చర్ కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్ ఈ కంట్రీలో ఎక్కువ ఇన్కమ్ కొంతమంది చేతుల్లోనే ఉంటుంది కొంతమంది అనుభవిస్తారు ఎక్కువ మంది పేదవారిగా ఉంటారు అగైన్ వీ కెన్ సీ వన్ టేబుల్ హియో దట్ ఈస్ ద టేబుల్ టెల్స్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ బీహార్ వి ఫైండ్ దట్ ఆఫ్ త్రీ Punjab has highest per capita income and Bihar is at the bottom This means that an average person in Punjab earned 78000 rupees in one year whereas on average a person in Bihar would earn only around 25000 so the Punjab would be considered the most developed state and bihar is considered as undeveloped or least developed state of the three now let's see about human development report you see here one picture is there health and education indicators have come be widely used along with income as measure development for instance human development report published by United Nations Development Program that means UNDP it compares countries based on the educational level of the people and their health status and per capita income here you can observe the table again human development index it is report of 2013 in this table sri lanka Got 92nd rank and India got 136 rank. So Sri Lanka, Sri Lanka has the best position in Human Development Index. School Revolution in Madhya Pradesh. The schooling revolution in Majal Pradesh provided infrastructure in education and both government and the society complemented each other to achieve indicators of education in the year 2005 himachal pradesh was spending Rs. 2005 rupees per child on their education here you can learn some important points hdi that means human development index imr infant mortality rate undp united nations development program we will learn important questions and answers in next video